ప్రస్తుతం హస్తినలో రాజకీయాలు చాలా వాడి వేడిగా ఉన్నాయి. ఇలాంటి టైంలో కేంద్ర పెద్దల్ని కలవడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళబోతున్నారు అనే ఒక సమాచారం మనకు అందుతుంది ఇమీడియట్గా. ఇది ఒక హఠాత్ ప్రయాణంగా చెప్పాలి. ఎందుకు అంటే ఆల్రెడీ ఓటమి పాలే భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో చాలా ఆందోళనలో ఉన్న టైంలో హఠాత్తుగా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశం అవుతుంది. అయితే ఢిల్లీలో అంటే ప్రస్తుతం రేపు ఢిల్లీలో బుధవారం ఢిల్లీలో క్యాబినెట్ సమావేశం జరుగుతున్న టైంలో క్యాబినెట్ సమావేశం ముగిసిన వెంటనే అంటే ఆల్రెడీ క్యాబినెట్ సమావేశం ఇక్కడే జరుగుతుంది కాబట్టి ముగిసిన వెంటనే ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్ళబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఢిల్లీ వెళ్ళిన తర్వాత ప్రధాని మోడీతో సమావేశం అవుతారు. ప్రధానంగా ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు అలాగే మండలి రద్దు అంశాలపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే మండలి రద్దు తీర్మానం ఏదైతుందో దాన్ని ప్రవేశపెట్టి ఆమోదించాలని చెప్పి ప్రధాని మోదీ గారిని కోరే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. వీటితో పాటు ప్రత్యేక హోదా అంశం అలాగే పోలవరం ప్రాజెక్టు నిధులు విభజన హామీల అమలుతో పాటు పలు అంశాలను మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని మోడీ దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంది అని చెప్పి వైసీపీ శ్రేణుల నుంచి ప్రధానంగా వినిపిస్తున్న సమాచారం. అయితే మోడీతో భేటీ అనంతరం దాదాపు మోడీతో భేటీ అయిన తర్వాత అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారితో కూడా భేటీ అవుతారని కూడా తెలుస్తుంది. ఢిల్లీ పర్యటన అనంతరం మళ్ళీ తిరిగి రాత్రి 9 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకొని అక్కడి నుంచి తాడేపల్లి చేరుకునే అవకాశం ఉంది అనేది ప్రధానంగా వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తున్న అంశం. అయితే ఈ హఠాత్ ఢిల్లీ ప్రయాణం వెనక కారణం ఏంటి? ఒక పక్క అక్కడ ఢిల్లీలో ఓటమి పాలై ఉంది, భారతీయ జనతా పార్టీ కేజ్రీవాల్ విజయం సాధించి ఉన్నారు. ఇలాంటి టైంలో ప్రాంతీయ పార్టీలను దగ్గర చేసుకునే పనిలో ఇమీడియట్గా స్టార్ట్ చేసిందా భారతీయ జనతా పార్టీ? ఈ నేపథ్యంలోనే ముందు ముఖ్యమంత్రి గారితో చర్చలు జరుపుతుందా? అంటే ఇవన్నీ ఓకే, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు సంబంధించి చర్చలతో పాటు ఢిల్లీ రాజకీయాలు రాష్ట్ర రాజకీయాల విషయంలో ఏమన్నా చర్చించే అవకాశాలు ఉన్నాయనేది కూడా ఇప్పుడు చాలామంది రాజకీయ విశ్లేషకులు ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం మీద అయితే హఠాత్తుగా ఢిల్లీ ప్రయాణం, జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర పెద్దల్ని మోడీని కలవబోతున్నారు, మరి దీని వెనకాల ఏంటి, ఏం జరగబోతుంది అనేది మనం ఒకరోజు వేచి చూడాలి.